నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన గందరగోళంలో రకరకాల ఆరోపణలు చేసుకుంటా ఉన్నాయి రాజకీయ పార్టీలు. తాజాగా నీట్ పేపర్ లీక్తో రాష్ట్రీయ జనతాదళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సన్నిహితుడికి దగ్గరి సంబంధం ఉందని చెప్పేసి బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్ట్ అయిన సికిందర్ యాద్వేందు అనే వ్యక్తి తేజస్వి పిఏ ప్రీతం కుమార్ సమీప బంధువు అని చెప్పారు. యాదవేందు తన మేనలుడైన నీట్ విద్యార్థి అనురాగ్ యాదవ్ ఇతర సహచరులను పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాలో ఉంచడానికి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థి బస చేసిన గెస్ట్ హౌస్లో ప్రీతం గదిని కూడా బుక్ చేశారన్నారు. తేజస్వి ఆదేశాల మేరకు ఏ అధికారులు పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు చేస్తున్నా ఆర్జేడీ చరిత్ర మొత్తం నేరాలు అవినీతిపై ఆధారపడి ఉందని విమర్శించారు. కాగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి విద్యామంత్రిత్వ శాఖ బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నుంచి వివరణ కోరిన సంగతి కూడా మనకు తెలిసిందే. అసలు ఇదంతా కాదు కానీ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది చేసే పెంట ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవస్థ మీద, ఈ ఎన్టీఏ పైన. అక్రమాలు దాని కేంద్రంగానే జరుగుతున్నాయి. అందులో ఉన్నటువంటి మెయిన్ హెడ్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియట్లేదు. దీని అనవసరంగా రాజకీయం చేయకుండా, విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి వాళ్ళని మానసికంగా డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంగా వీటిని మలుపు తిప్పకుండా న్యాయం చేయాలి. వీలైనంత త్వరగా న్యాయం చేయాలి. ఇందులో ఎంత లేట్ చేస్తే అంత కష్టమవుతుంది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి.